మాదాపూర్ గ్రామం నుండి వచ్చాం ఈరోజు మానవ హక్కుల సంఘాన్ని కలిసినాం ఎందుకంటే మా గ్రామంలో ఊర చెరువు ఉన్నది దానికి రామాలయం పేరుతో ఊరిని ఊరి చెరువును కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు స్థానిక నాయకులు మేము దీని మీద పోరాటం చేస్తే స్థానిక ఎమ్మెల్యే గారు రసమయ్య బాలకృష్ణ గారు మా మీద కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసుల మీద కేసులు పెట్టారు సో మేము ఈ విషయం మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం ఈ విషయం మీద స్థానిక ఎంఆర్ఓ గారికి చీఫ్ ఇంజనీర్ తిమ్మాపూర్ గారికి అలాగే మన కలెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళ మీద ఎట్లాంటి ఇంతవరకు చర్యలు చేయలేదు అందుకని ఈ చెరువును వెంటనే కాపాడాలని ఎందుకంటే చెరువు మీద అనేక వ్యవసాయం ఆధారపడి ఉంటుంది కాబట్టి అలానే ఈ ఈ మధ్యనే దానికి మన ఉపకాలువ కూడా తీసి నీటిని నింపడం చేయడానికి 15 లక్షల శాంక్షన్ కూడా చేయడం జరిగింది దీని మీద ఆధారపడి ముదిరాజు కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి కావున స్థానిక మన ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు వాళ్ళ అధికారులే ఈయనకు ఏదైతే మానస పుత్రిక అనుకున్న మిషన్ కాకతీయ పథకం కింద చేసి చెరువులను కూడా కబ్జాకు గురి చేస్తున్నారు కాబట్టి చెరువులను కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాం అలానే ఈ అనవసరంగా దొంగ కేసులు పెడుతున్న ఎస్సీ ఎస్టీ కేసు కింద ఇలాంటి పోరాటం చేస్తే మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్న రసమయ్య బాలకృష్ణ గారిని కూడా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నాం బాలకృష్ణ గారు ఒక చీఫ్ ఇంజనీర్ గారికి